కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం రైతాంగం సాధించిన గొప్ప విజయమని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. రైతులు చేసిన పోరాటానికి దిగి వచ్చి కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ నుండి కోరుట్ల బస్టాండ్ వరకు కిసాన్ విజయ్ వికాస్ ర్యాలీని కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు నిర్వహించారు. నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు తరలి వచ్చిన ఈ ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ సంవత్సర కాలంగా ఎండనక వాననక ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా రైతులు చేసిన విరోచిత పోరాటాల వల్లనే కేంద్రం దిగివచ్చి చట్టాలను రద్దు చేసిందని తెలిపారు. ఇది పూర్తిగా రైతు విజయమని, ఇదే స్ఫూర్తితో ప్రజలకు రైతులకు వ్యతిరేకంగా పనిచేసే ఏ ప్రభుత్వమైనా ప్రజా పోరాటాలకు దిగిరాక తప్పదని నిరూపించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా పోరాటంలో పాల్గొని అమరులైన 600 మంది రైతులకు ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు ముడికే చంద్రశేఖర్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, అన్ని మండలాల నుండి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పలువురు సర్పంచులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ వర్షాలలో కూడా, ఎర్రటి ఎండలలో కూడా సంవత్సర కాలంగా రైతులు చేస్తున్నటువంటి దీక్షలకు ధర్నాలకు దిగివచ్చి ఈ రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మద్దతు తెలియజేసిన సందర్భంలో ధర్నాలు కానీ దీక్షలు కానీ భారత బంద్ కానీ వీటన్నింటిని దృష్టి పెట్టుకొని నిన్నటి రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ 3 బిల్లుల్ని వెనక్కి తీసుకుంటున్నా పార్లమెంట్లో రాబో పార్లమెంట్ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పిన మాటను తీసుకొని రైతులకు క్షేమపడి ఇప్పడాన్ని ఇది సంపూర్ణంగా రైతుల విజయంగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. కిసాన్ విజయ్ దివస్ యాత్ర చేయమండదో దానికి అనుగుణంగా ఈరోజు రైతుల కండగా ఆ నల్ల చట్టం రద్దు చేసుకున్నందుకు సంతోషంగా ఇది గెలిచింది రైతులే ముమ్మాటికి ఓడింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చెప్పి చెప్తూ ఈరోజు విజయనగరంలో ర్యాలీని తీయడం జరిగింది. ఇది ఒక గుణపాఠంలా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వానాకాల పంటను కొనడానికి డ్రామా చేస్తుంది, ఏసంగి పంట కోసం కేంద్ర ప్రభుత్వం డ్రామా చేస్తుంది. ఈరోజు కల్లాలో ఉన్నటువంటి రైతులు అన్నమో రామచంద్ర అంటున్నారు ముందుకు రావాలని చెప్పని నేను డిమాండ్ చేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కిసాన్ విజయ్ దివస్ యాత్ర అంటే రైతులు గెలిచిన రోజుగా ఈరోజు మనము ర్యాలీలు తీసుకుంటున్నాం. ఇది రైతుల విజయం, రైతులకు రాబో రోజుల్లో కూడా